5 లక్షల రూపాయలు ఇన్కమ్ ఉన్నాళ్ళు కూడా మిడిల్ క్లాసే, ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చాం, 5 లక్షల రూపాయలు ఆదాయం ఉంటాయి. అంటే వాళ్ళు కూడా అందరూ పెట్టుకుంటే ఒకవేళ వాళ్ళు రాకపోతే రిజెక్ట్ అవుతారు, వస్తే కనుక వస్తారు. నేను అనుకుంటే 5 లక్షల దాకా ఉంటుంది. అదే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు 10,000, 15,000 రూపాయలు జీతాలు పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ కింద వస్తారు కదా. ఏమన్నా గైడ్ ఆఫీసర్లు వాళ్ళు అయితే ఎక్కువ శాలరీలు ఉన్నాళ్ళు తప్పించి వీళ్ళందరూ కూడా వస్తారు. వస్తారు, మీ విలేకరులు కూడా పెట్టుకోవచ్చు. ఈ జిల్లా పరిషత్ ఎలక్షన్ హైకోర్టు స్టే ఇచ్చింది, అది ఇప్పుడే చూస్తున్నాము. ఏదో హైకోర్టు స్టే ఇచ్చిందని ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన ఎన్నికలు కంప్లీట్ చేసి పరిపాలన ఇటువంటి కార్యక్రమాలు, ఇప్పుడు ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, ఇది ఎన్నికల కోడ్కి అడ్డంగా ఉంటుంది. అసెంబ్లీ జరపాలి, ఇది ఎన్నికల కోడ్ అడ్డంగా ఉంటుంది. అన్ని రకాలుగానే ఎన్నికల కోడ్ అనేది అడ్డంగా ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఎన్నికలు మధ్యలో ఆపేసినటువంటి పరిస్థితి, 6 రోజులే ఎన్నికల ప్రక్రియ ఉంది కాబట్టి అమ్మటి ఎన్నికలు పెట్టి దీన్ని తేల్చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి మా ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం చూసాం ఎన్నికలు వద్దని చెప్పి బాయ్కట్ చేసి పారిపోయిన పరిస్థితి. ఇప్పుడు బీజేపీ జనసేన జడ్పీటీసీలు 690 జడ్పీటీసీలు ఉంటే 60 జడ్పీటీసీలు కూడా ఇద్దరు కలిసి పోటీ చేయలేదు, ఇద్దరు కలిసి పోటీ చేయలేదు. అట్లాగే ఎంపీటీసీలు 7,000 ఎంపీటీసీలు ఉంటే దాదాపు జనసేనని బీజేపీ కలిపి 700 ఎంపీటీసీలు కూడా పోటీ చేయలేదు. వాళ్ళకి ఎన్నికలు జరిగినా లేదు పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఉండేది లేదు ఊడేది లేదు. హ్యాపీగా వాళ్ళు ఏదో ఒకటి ఓడిపోయే పరిస్థితుల్లో ప్రొలాంగ్ చేసుకుంటూ కోర్టులో కుంటి గుడ్డి సాకులు చూపించుకుని ఎన్నికలు ఆపాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది, పైకోర్టుకి అప్లై చేస్తాం, రేపు హౌస్ మోషన్ పిటిషన్ చేయొచ్చు వాళ్ళు కానీ రేపు కానీ. కింద కోర్టులో వచ్చిన తీర్పుని గతంలో పైకోర్టు కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. మేమైతే కనుక రేపు మాకు ఫేవర్గా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ లేదు ఆ కోర్టు కూడా ఎన్నికలు గ్యాప్ ఇచ్చి 21 రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టమని దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కోర్టులు డిసైడ్ చేస్తాయి, చూద్దాం. ఇది ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.